ఏమైంది, ఇంకా ఇంటికి రాలేదు? క్లయింట్ కాలే, ప్రాజెక్ట్ లో ఎర్రర్ ఉందని దొబ్బేసింది. ఇప్పటిదాకా చాలా లేట్ అయిపోయింది, క్యాబ్ కూడా వెళ్ళిపోయింది. దరిద్రానికి వల్ల ట్రెడిషనల్ డే అని సారీ కట్టుకొని వచ్చా, చొరగ్గా ఉంది. అవునా, మరి ఇప్పుడు ఎలా వస్తావు? ఏముంది, క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాలే. సరే, నువ్వు వచ్చేటప్పటికి లేట్ అయ్యేలా ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. కీస్ మన రెగ్యులర్ ప్లేస్ లో పెట్టి వెళ్తాలే. సరే మరి, బాయ్. బాయ్. వచ్చేసావేంటి, వెయిట్ చేయమని చెప్పాను కదా. సరే ఎక్కు, వెళ్దాం. సారీ అండి, సిచ్యుయేషన్ కొంచెం అబ్నార్మల్ అనిపించింది, అందుకే తెలిసినట్టు మాట్లాడేసా. నోనో, యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, లిటరలీ టెన్స్డ్. పోలీసులకు కూడా కాల్ చేద్దాం అనుకున్నా. పర్లేదండి, ఎక్కడికి వెళ్ళాలి? అల్వాల్. ఓ మై గాడ్, అంత దూరం నుంచి వస్తారా? తప్పదుగా. ఏమైంది? పంక్చర్ అయింది. ఇప్పుడు ఎలా? తెలీదు, పంక్చర్ షాప్స్ ఉండవు, క్యాబ్స్ కూడా దొరకవు. ఫ్రెండ్ కాల్ చేయాలి. సరే, మైలు పక్కనే, వెళ్దాం పదండి. అయ్యో పర్లేదండి, నేను మిమ్మల్ని ఏం చేయనులేండి, రండి. రావచ్చు లోపలికి, కూర్చోండి. మేక్ యూ సెల్ఫ్ కంఫర్టబుల్, ఐల్ గో గెట్ సమ్ కాఫీ ఫర్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమైనా తిందామా? బిట్ హంగ్రీ. 2 minutes, ఐల్ ప్రిపేర్ సంథింగ్ ఫర్ యూ. బై ద వే, అమ్మ ఇంట్లో ఒక్కరే ఉంటారా?
నోను మా ఫ్రెండ్తో ఉంటాను, తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది. మరి మీకు అంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని? మీ బాయ్స్కి టాపిక్ దొరికితే చాలు, మొదలెట్టేస్తారే. ఏదో క్యాజువల్గా అడిగానండి. సీరియస్లీ క్యాజువల్గా మాట్లాడాలనుంటే వేరే ఏదైనా మాట్లాడొచ్చు కదా, ఇదే ఎందుకు? ఒక అబ్బాయి అమ్మాయి మధ్య కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే టాపిక్ లవ్ అయి ఉండాలి. వేరే ఏదైనా వి ఫైండ్ ఈచ్ అదర్ బోరింగ్. యు గైస్ ఆర్ సో క్రేజీ. అప్పుడే పరిచయమైన అమ్మాయితో ఎలా? ఏ మాత్రం ఫాస్ట్ లేకపోతే కష్టం, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రాలేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. వాట్? అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? లేట్ నైట్ క్యాబ్ మిస్ అయింది. బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయకుండా యాప్స్లో క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తూ బస్ స్టాప్లో నిల్చుంటాం. పోలీసులకు కాల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఫస్ట్ కాల్ అటే వెళ్ళేది. మనం ఇంతసేపు ఉన్నాం కానీ టెక్స్టింగ్ లేదు, కాల్ లేదు. ఇవి చాలనుకుంటా నువ్వు సింగిల్ అని చెప్పడానికి? థ్రిల్లర్ మూవీలో కిల్లర్ని పట్టుకున్న హీరోలా బల బిల్డప్ ఇచ్చి చెప్పావు. అమ్మాయిల విషయంలో ప్రతి అబ్బాయి డిటెక్టివ్. సరే తిందామా? Nice ambience. Thank you. So, no love stories anamata? Undi, but peddadem gaadu. One side ante. Mari, nee love story sangate enti? Naa love story, it's a long story. Cheppalante cheppochu. Koncham cinematic ga untundi. Avi 90 days. Okate college. Enta ayipoyaka Hyderabad vachi inter join ayya. కాలేజ్ ఫస్ట్ డే తనని చూసిన ఫస్ట్ మూమెంట్ అని వచ్చేసింది. తన సాఫ్ట్ నేచర్, డ్రెస్సింగ్ సెన్స్, తన అమాయకత్వం, అన్నిటికన్నా డేంజరస్ తన కళ్ళు. ఏదో తెలియని మ్యాగ్నెట్ కనిపించేది తన కళ్ళల్లో. తనని చూడడానికి రోజు కాలేజీకి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశా. కాలేజ్ అయిపోయాక తన ఇంటిదాకా వెనకే వెళ్ళేవాడిని. ఇంటికే కాదు, తను ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియకుండా వెనకే ఫాలో అయ్యాడు. అలా తనకు తెలియకుండా వెనక్కి తిరుగుతూ తన ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేసేవాడిని. కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే ఏదో భయం వేసేది. మరి ఆ అమ్మాయికి చెప్పావా నీ లవ్ మ్యాటర్? తనకు నేను ఎవరో కూడా తెలియదు. తెలియకుండానే దూరం నుంచి లవ్ చేసావా? ఆ ఫీలింగే నాకు చాలా హై ఇచ్చేసేది. తనకు తెలియకుండానే తన వెనక్కి తిరగడం చాలా బాగుండేది. టూ ఇయర్స్ టూ మంత్స్లో అయిపోయినట్టు అనిపించింది.
వేసిన చిత్రమే ఎదురైనా చూపే నిలిపే నా పాదం తన వెంటే సాగుతూ నా తారే మరిచే నిన్ను చూసే నా కన్నులలో ఆనందం నీ మనసుకు నీ రాజనం నీ కై వేసే ప్రతి అడుగు నా ప్రేమ కోసం నే చేసే ప్రదక్షణం అనుకోనే లేదు గని చూపులన్నీ పూలా నన్ను తాకుతాయని తాడులు అన్ని ముగ్గులు వేసి నీ వైపు నడిపించనని అనుకోనే లేదు గై కన్నులంతా నీ రూపాన్ని నింపుకుంటాయని నిద్రించే వేళ నీవు అలనే ఊపిరిగా తీసుకుంటానని బాధకి మందే నీ వింటే ఎప్పుడు పయనిస్తూ అనుకోనే లేదుగా ప్రేమంటూ ఉంటే నీడలాగా భయం ఉంటుందని చెప్పలేక మరి చూపలేక ఇలా వేచి ఉంచుతుందని అనుకోనే లేదుగా నీ వెంట నన్ను ఈ ప్రేమే నిలా పెడుతుందని బాధంత ఉన్నా హాయిగా మనసి నన్నే నడిపిస్తుందని పక్క మాట్లాడాలంటే భయం, ఇంకొక పక్క మాట్లాడలేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమన్న టెన్షన్. ఏదైనా సరే ధైర్యం చేసి మాట్లాడేద్దాం అనుకున్నా, కానీ ఏదో భయం నన్ను ఆపేసేది. మనకి ఏ ఫీలింగ్స్ లేని అమ్మాయిల దగ్గర చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తాం, ఫ్లర్ట్ కూడా చేస్తాం. కానీ ఒక అమ్మాయి మీద మనకి ఫీలింగ్స్ ఉంటే మాత్రం దగ్గరికి వెళ్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బ్రీతింగ్ హెవీ అయిపోతుంది, కాళ్ళు చేతులు వణికేస్తాయి, చెమటలు పట్టేస్తాయి, మాటలు తడబడతాయి. అలా తన మీద ఉన్న ప్రేమ భయంగా మారి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయా. అక్కడ పుట్టిన ప్రేమ అక్కడే ఆగిపోయింది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. వన్ సైడ్ లవ్ అన్నమాట. యా, సో మీ ఫ్రెండ్ వచ్చారా? లేదు, రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. సో మళ్ళీ తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? అంటే మీకు అలాంటి ఫీలింగ్స్ కలిగించే అమ్మాయి దొరకలేదా? నిజానికి తననే ఇంకా నేను మర్చిపోలేదు, ఇక మూవ్ ఆన్ అవుతాను. ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా అమ్మాయినే లవ్ చేస్తున్నావా? ప్రేమకి ఎక్స్పైరీ డేట్ ఏముండదు కదా, ఒకసారి ఇక్కడ పుట్టిందంటే ప్రాణం పోయేదాకా వదిలిపెట్టలేం. అంటే అమ్మాయికి నువ్వు అనేవాడి ఒక్కడి ఉన్నావని తెలీదు కదా, సో అయినా ఇలా ఇంతలా ఫీలింగ్స్ ఎలా పెంచుకోగలుగుతున్నావు? తెలీదు, పెంచుకోవాలని నాకు లేదు, కానీ వదిలిపెట్టడం నా చేతిలో లేదు.
ఆ తర్వాత ఒకసారి కూడా తనని చూడాలనిపించలేదా, కలవాలనిపించలేదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు తన వెనకాలే ఉంటూ వస్తున్నా, ముందుకొచ్చే క్షణం కోసం వెయిట్ చేస్తున్నా. ఒకవేళ అమ్మాయిని ఎదుర్కోవాల్సిన రోజు వస్తే నీ లవ్ని ఎలా కన్వే చేస్తావు? తెలీదు, లోపల ఉన్నదంతా చెప్పాలనిపిస్తుంది, బట్ ఎలా చెప్పాలో తెలీదు. సరే, అమ్మాయి నేనే అనుకో, నన్ను చూస్తూ మాట్లాడు, ధైర్యం వస్తుందేమో. వెళ్ళి తనకి నీ ప్రేమని ధైర్యంగా చెప్పొచ్చు. నా ఫ్రెండ్ వచ్చాడు, నేను వెళ్ళాలి. ఓకే. వెళ్తున్నా. ఇది నేను ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన వస్తువు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. నేను వెళ్ళిన తర్వాత కొంచెం రే, చార్జర్ ఎక్కడరా? అక్కడే ఎక్కడ ఉంటుంది చూడరా. రే, నిన్న నువ్వే కదరా తీసుకెళ్ళింది. మర్చిపోయానరా, బైక్లో ఉంటుంది రా, బైక్లో ఉంటుంది. రే కృష్ణ, నీకు లెటర్ ఉందిరా ఇక్కడ. లెటరా? కృష్ణ, ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు. అదేంటి, ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు కదా అని అనుకుంటున్నావా? నీకు తెలీదు, కానీ నాకు నువ్వు బాగా తెలుసు. మన 10th class టైంలో మీ కాలనీలోనే ఉండేదాన్ని. అప్పుడే కొత్తగా వచ్చు, ఫస్ట్ టైం చూడగానే నచ్చేసావు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో అనుకున్నా, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసేదాకా కానీ నమ్మలేదు. అలా నీకు తెలియకుండా, కనబడకుండా నిన్ను ఫాలో అయ్యేదాన్ని. నీ దగ్గరికి రావాలంటే ఏదో తెలియని భయం ఆపేసేది. అలా నిన్ను దూరం నుంచి చూస్తూ గడిపేసేదాన్ని, నీ ముందుకు రాలేకపోయేదాన్ని. ఒకరోజు సడన్గా మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యింది. రాత్రికి రాత్రి అందరినీ తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళ కనపడ్డావు. బస్టాప్లో నిన్ను చూడగానే లోపల పట్టలేనంత ఆనందం, అప్పటిదాకా ఉన్న భయం టెన్షన్ నిన్ను చూడగానే పోయింది. అందుకే నీ బైక్ ఎక్కేశాను, ఇంటిదాకా తీసుకొచ్చాను. కానీ నువ్వు వేరే ఎవరినో ప్రేమిస్తున్నావు అనగానే మళ్ళీ నా ప్రేమ మౌనంలోకి వెళ్ళిపోయింది. కానీ ఈ విషయం నీకు చెప్పకపోతే ఇన్నాళ్ళ నా ప్రేమకి అర్థం లేకుండా పోతుంది. అందుకే ఈ లెటర్. This was the best moment of my life. Thank you, Krishna. With love, Maha. Thank you.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన వెనకాలే ఉంటూ వస్తున్నా. ముందుకొచ్చే క్షణం కోసం వెయిట్ చేస్తున్నా.